పొనగంటి కూర కందిపప్పు ఫ్రై అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది తినడం వల్ల మనకేంటంటే పోయిన కంటి చూపు కూడా తిరిగి వస్తుంది అంటారండి. మా గార్డెన్లో కాసిన పొనగంటి ఆకుతో కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం వీడియోలో, ఓకేనా? నమస్తే అండి, నేను వాసవి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందుస్ గార్డెన్. నందుస్ గార్డెన్ లో ఈరోజు పొనగంటి కూర హార్వెస్ట్ అండి. ఓన్లీ పొనగంటి కూర మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ చేశారండి. ఆల్రెడీ పొనగంటి కూరతో నేను ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపించున్నాను. ఇది కళ్ళకి చాలా మంచిది అని తెలియడం వల్ల వెజ్ వాళ్ళు కూడా అడుగుతున్నారండి, వెజ్ తో ఏమైనా చేసి చూపించండి అని. సో ఈరోజు పొనగంటి కూర కందిపప్పు వేసి ఫ్రై చేయబోతున్నాను. సో హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా నీడలో పెట్టుకొని పెంచడం వల్ల ఇంత మంచి గ్రోత్ వచ్చిందండి. ఫస్ట్ లో ఇంత గ్రోత్ లేదండి నాకు. ఇప్పుడు నీడలో పెట్టడం వల్ల చూసారా ఎంత పొడవుగా వచ్చిందో, గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇంత పెద్ద కుండీ కాకుండా చిన్న కుండీకి కూడా వేశానండి. ఎలా వస్తుందండి, చాలా బాగా వస్తుందండి. సో ఈరోజు ఇది హార్వెస్ట్ చేసి వెజ్ వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఈ ఒక వంట చేయబోతున్నానండి. ఇది చాలా మంచిదండి కంటికి, చాలా అంటే చాలా మంచిది. సో ఈరోజు మీకు ఒక మంచి వంటకం పరిచయం చేస్తానన్నమాట, ఓకేనా? ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటామండి. ఒక ఇంచు వదిలేసి కింద నుంచి మనం కట్ చేసుకున్నామంటే చూడండి, మీరు ప్రీవియస్ వీడియోలో చూసారంటే ఇంత గ్రోత్ లేదండి నా పొనగంటి కూర, చాలా చిన్నదిగా ఉండేది. ఇలా నీడలో పెట్టిన తర్వాతే నాకు ఇంత మంచి గ్రోత్ వచ్చిందనమాట. నేను అందుకే ఇంకోసారి చూపెడదామని ఇలా స్టార్ట్ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి పొనగంటి కూర కందిపప్పు ఫ్రై. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం, వెజ్ వాళ్ళ కోసం అండి ముఖ్యంగా. నా ఫ్రెండ్స్లో చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకొక వంటకం చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. చూడండి, ముందైతే నా ప్రీవియస్ వీడియో మీరు చూసారంటే పొనగంటి కూర ఆమ్లెట్స్ అనేసి నన్ను కొడితే వస్తుందండి. అప్పుడు ఇంత గ్రోత్ లేదండి ఆకు. ఇలా నేను ట్యాంక్ హౌస్ కింద పెట్టుకున్నాకే నాకు ఇంత గ్రోత్ వచ్చిందనమాట, చాలా బాగుంటుందండి. సో ఇదంతా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాం, ఓకేనా? ఇది పెంచుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. నా ప్రీవియస్ వీడియోలో చూపించున్నాను, కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తున్నానండి. ఇలా మనకు పొనగంటి కూర ఊర్లో దొరుకుతుంది కదండి, వాటిల్లో ఇలా ఆకులన్నీ తీసేసుకొని ఈ కొమ్మని జస్ట్ ఇలా హోల్ చేసి ఒక కనుపు అండి, ఒక కనుపైనా రెండు కనుపులైనా లోపలికి పోయేలా పెట్టి ఇలా మనం మట్టిని కప్పేసామంటే ఈజీగా పెరిగిపోతుందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ఒక కొత్త కొమ్మ వస్తుంది. వీటికి విత్తనాలు ఉండవండి పొనగంటి కూరకి, కేవలం మనం కొమ్మల ద్వారానే పెంచుకోవాలి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఒక పొనగంటి కట్ట తెచ్చుకుంటే చాలండి. ఈజీగా ఇలా ఆకులన్నీ తీసుకొని ఆ కొమ్మ మాత్రం ఇలా పెట్టేసినామంటే మనకు నీట్ గా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే షేడ్ లో పెట్టుకోవాలండి. దీనికి చాలా తక్కువ ఎండ కావాలి, ఎంత తక్కువ ఎండ ఉంటే అంత బాగుంది అండి ఆ చెట్టు మాత్రం. ఓకే, ఇందులో ఉన్న ఆకంతా ఆల్మోస్ట్ కట్ చేసానండి, ఇంకొంచెం ఉండదు. ఇది కట్ చేసుకున్నా అంటే సరిపోతుంది. ఒక 6 మంత్స్ వన్స్ మట్టిని చూసుకొని, మట్టి లెవెల్స్ ఎంత ఉందో చూసుకొని మట్టిని వేసుకుంటా అంటే బాగా హెల్దీగా పెరుగుతుందండి. ఈ చిన్న కుండీలలో కూడా కొంచెం ఉంది. సో వీటిని కూడా నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను. చాలా బాగా వస్తుందండి. పెద్ద పెద్ద టబ్బులు పెట్టుకునే ప్లేస్ లేని వాళ్ళు ఇలా చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చండి. పిల్లల కంటి చూపు కోసం అంటే ఖచ్చితంగా మనం ఈ ఆకు అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల ఇంకా కొంచెం ఎక్కువ కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వారానికి ఒకసారైనా ఈ ఆకు మనం ఫ్రై చేసి పెట్టచ్చండి పిల్లలకి. చూడండి, ఇలా చిన్న చిన్న కుండీలలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చండి ఈ ఆకును. చాలా మొండి మొక్క అండి, అంత త్వరగా అయితే చనిపోదు. మీరు జస్ట్ నీళ్ళు పోస్తే చాలు, వీటికి పోషకాలు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ మొక్కకైతే. ఫైనల్ గా మన పొనగంటి కూర ఎంత వచ్చిందండి, నలుగురున్న కుటుంబానికి సరిపడంత పొనగంటి ఆకు ఈరోజు సాధించానండి నేను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చూసారా బుట్ట నిండుకు పొనగంటి ఆకు, చాలా చిన్న టబ్లల్లో కూడా మీరు హ్యాపీగా పెంచుకోవచ్చండి. చూడండి, నలుగురున్న కుటుంబానికి ఎంత పొనగంటి ఆకు కావాలో అంత పొనగంటి ఆకు దొరికిందండి ఈరోజు. చాలా బాగా వచ్చిందండి. ఈ రోజు దీంతో నేను మీకు ఒక మంచి ఫ్రై చేసి చూపిస్తాను, ఓకేనా? గార్డెన్ నుంచి కోసుకొచ్చిన పొనగంటాకండి, నీట్గా నీళ్ళల్లో కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటితో మనం ఎలాగో పొనగంటాకు కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా అండి? ఇప్పుడు ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం నార్మల్గా తరిగిపాకు పెట్టుకుంటాం కదండి, అలాగే కొంచెం ఉద్దిపప్పు ఆవాలండి. కొంచెం ఉద్దిపప్పు ఆవాలు, అలాగే కొంచెం 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు అండి తాలింపు కోసం అనేసి అని అలా కొంచెం తీసుకుని వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఎక్కువేం పట్టవు, పెద్ద ఆనియన్ అయితే ఒకటైతే సరిపోతుందండి, చిన్న ఆనియన్స్ అయితే 2 అయితే సరిపోతుంది. వీటిని అన్నింటినీ మనము నీట్గా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం తెల్లపాయలు దంచిపెట్టుకోవాలండి, ఒక 4-5 తెల్లపాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బాలింతులు ఉన్నారు అనేసి అన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తెల్లపాయలు వేసుకున్నారంటే పాలు పడతాయండి బాలింతుల కోసం, అయితే అది ఒక చిన్న టిప్ లాగా. సో వీటిని ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం పసుపు అండి. ఇప్పుడు కరోనా టైం కదండి, కొంచెం ఎక్కువ వాడినా సరిపోతుంది, పర్వాలేదు మనకి ఏం నష్టం లేదు.
अलगे आनियन्स कोंचेम उप्पंडि साल्ट मात्रं कोंचेम तक्कुव वेसुकोवालंडि आकु वाडिन तर्वात कोंचेम अवुतुंदि काबट्टि मनकि एला उंटुंदो तेलियदु काबट्टि साल्ट मल्ली अड्जस्ट चेसुकुंदां सो वीटिल्नि मनं इप्पुडु फ्राई चेसुकोवालि मनं वीटिल्नि फ्राई चेसुकोवालि ओकेना ఈ కొంచెం ఎర్రగా అయినాక మనం ఆకు యాడ్ చేసుకుంటాం ఓకేనా అండి తాలింపు మొత్తం కొంచెం ఎర్రగా అయినాయండి ఆనియన్స్ అంతా ఇప్పుడు మనం ఆకు యాడ్ చేసుకుంటాం ఓకేనా నెమ్మదిగా ఆకు అంతా మనం పెన్నులోకి అప్లై చేసుకోవాలి ఆకు అంటేనే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం పెద్ద పెన్ను పెట్టుకున్నానండి వాడే కొద్దీ చాలా కొంచెం అయిపోతుంది కానీ ఫస్ట్ లో స్టార్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయి తిరగాలని కొంచెం పెద్ద పాన్ తీసుకున్నానండి నేను ఓకేనా వీటిని ఇప్పుడు మనం నెమ్మదిగా తెలుగుబాత మొత్తం ఈ ఆకుకు పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి కిందకి పైకి కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటేనే ఆకు వాడకుండా ఉంటుందండి చేదు రాకుండా ఉంటుంది ఓకేనా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి తెలుగుబాత మొత్తం ఆకు కలిసేలా కలిపెట్టుకున్నామండి చూడండి మొత్తం బాగా నీట్గా కలిసిపోయింది ఆయిల్ ఆకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసేసి నీట్గా దానిపైన మూత వేసేసేయాలండి అప్పుడు మనకు ఆవిరిలోనే ఆకంతా మగ్గిపోతుందండి ఓకేనా 2 మినిట్స్ వన్స్ ఇలా తీసి మనం కలిపెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే కింద ఆకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఆవిరిలోనే ఉడకాలండి ఆకు ఎప్పుడు ఆవిరిలోనే ఉడకాలి నూనెలో కాదు సో మనం ఈ ఆవిరి నీళ్ళతోనే ఆకునంత ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి ఉడకబెట్టుకుంటాం ఓకేనా 4 మినిట్స్ కి నాకు ఆకంతా మొత్తం బాగా వేగిపోయిందండి చూడండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి కూడా తినగలిగే స్టేజ్ వచ్చేస్తుందన్నమాట ఈ టైం లో ఏంటంటే మనం ఆల్్రెడీ కందిపప్పు కొంచెం మనకు ఈ ఆకుకు మినిమం అంటే నేను ఒక 3 గుప్పిళ్ళు వేసుకున్నానండి నా గుప్పిళ్ళ లెక్క సో 3 గుప్పిళ్ళ కందిపప్పు నేను ఆల్్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను కొంచెం పొలుగ్గా ఉడకబెట్టుకోవాలండి అంటే ఇలా పప్పు పప్పుగా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి కానీ ఈ రోజు నాకు ఒక్క రవ్వ పప్పు మెత్తగా అయిపోయింది కానీ పర్వాలేదు వేసేస్తున్నాను కొంచెం పొలుగ్గా ఉండాలి నా పాన్ లో ఏంటంటే కొంచెం మెత్తగా ఉడికిపోతుందండి పప్పు ఒక్క విజిల్ కి తీసినాక నాకు ఇలా వచ్చింది కొంచెం పప్పు పప్పుగా ఉంటే చూస్తే చాలా బాగుంటుందండి సో ఇలా మనం ఆకు పప్పు మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఓకేనా ఇలా ఒక 2 మినిట్స్ పప్పు ఆకు బాగా వేగేలా కలుపుకున్నామంటే మన పొన్నగంటి కూర కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఇది పుల్కాల్లో కాని చపాతీల్లో కాని చాలా బాగుంటుంది పొన్నగంటి ఆకుకి ఇంకొక విశేషం ఏంటంటే ఆయుర్వేద ప్రకారము 28 డేస్ కంటిన్యూగా ఈ ఆకుని మనము కూర రూపంలో తీసుకొని తిన్నట్లయితే పోయిన కంటి చూపు కూడా తిరిగొస్తుందని అంటారండి పెద్దవాళ్ళు అందుకే దీని ఆకు పేరే మెయిన్ గా ఏంటంటే పోయిన కంటి కూర అంటారండి దాన్నే మన వాడుక భాషలో పొన్నగంటి కూర అయింది ఓకేనా అండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం ఫైనల్ గా మన పొన్నగంటి కూరని ప్లేట్ లోకి తీసేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మనము చపాతీల్లో కానీ పుల్కాల్లో కానీ రైస్ లో కానీ ఎలాగైనా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఐడియాస్ తో మీ ముందుకు వస్తాను బై అండి